యాక్చువల్గా నిజంగా అందరూ అనుకుంటూ ఉంటారు ఏ స్వీట్ అని చెప్పినా ఇట్లా ఫేవరెట్ అని ఉంటుంది. నిజంగా నాకు స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం. నార్మల్ గా కూడా చైనీస్ స్వీట్ ఇది స్పెషల్ ఉంటుందండి. నేను చేసేది బయట అయితే కుబాని మీట అది జామ్ లాగా ఉంటుంది, అది కాదు నేను స్పెషల్ చేస్తున్నాను. అవునా, లవ్లీ. సో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను టేస్ట్ చేయడానికి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. కుబాని మీటకి మనము ఈ కుబాని డ్రై ఫ్రూట్ ఉంటుందండి, అది మనం ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మనం చేసే రెడీ చేసే ముందు అందులో గింజలు ఉంటాయి, ఊరికి ఇలా వచ్చేసి గింజలు వస్తాయండి, అవే గింజలు కలగొట్టి మళ్ళీ దానికి యూజ్ చేస్తారు. షుగరు, దానికి ఫ్లేవర్ కోసము జాపత్రి అండ్ గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్ అండ్ ఇవే గింజలు దానికి అందులో వాడాలి. కుబాని మీఠాది వెనీలా ఐస్ క్రీమ్ అండి. ఎసెన్స్ కోసము రోజ్ వాటర్ అండ్ ఇది మనము వెనీలా ఐస్ క్రీమ్ అవైలబుల్ లేదంటే పాలం మీకడ ఉంటుంది అది ఒక స్పూన్ మనం వేసుకొని ఆ తీపికి కొంచెం మనం కవర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే లవ్లీ, స్టార్ట్ చేద్దామా ప్రిపరేషన్? చేద్దామండి. సో ఏం చేయాలి ఫస్ట్? మేడం ఫస్ట్ మనము ఈ కుబాని మీటాని ఏదైతే వాటర్ పెట్టి ఉంటామో మొత్తం వాటర్తో పాటు మనం బాయిల్ చేయాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికించాలండి. సో ఇందాక అనుకున్నాం కదా మనం కనుమ ఫెస్టివల్ అంటే సరే మొత్తం ఫుడ్ అంటే ఎస్పెషల్గా నాన్ వెజ్. సో మీ ఇంట్లో అయితే మీరేమి వెరైటీస్ చేస్తారు? బిర్యానీ ఉంటుందండి, ఇంకా ఒక్కో సంవత్సరం ఒక్కొక్కటి వెరైటీ, నాటుకోడి చికెను ఉంటుంది, మటన్ ఉంటుంది, కబాబ్స్ అట్లాంటివి, స్పెషల్లీ బిర్యానీ. ఇంకా స్వీట్ కుబాని మీటా బిర్యానీకి కాంబినేషన్ అండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఏదో మనం పిండి వంటకాలలో ఇన్స్టెంట్ అయితే మార్నింగ్ నాస్టా కోసమే అలసంద వడలు చేస్తారు మా దగ్గర. సో అవి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ లంచ్ దగ్గర ప్రిపేర్ అయ్యే వరకు స్వీటు హాట్ ఇది స్పెషల్లీ బిర్యానీ కోసం కుబాని మీటా స్పెషల్ ప్రిపేర్ చేస్తాను. సో మీరు ఎక్కడ యాక్చువల్లీ పుట్టింది పెరిగింది? ఇక్కడ తెలంగాణ బిడ్డనా? ఎస్, ప్యూర్ తెలంగాణ బిడ్డ. అత్తగిరిలో వచ్చేసి నంద్యాల. ఓ కర్నూలు, కానీ ఇక్కడే సెటిల్ అయినా హైదరాబాద్. సో ఎంత మంది పిల్లలు మీకు? ముగ్గురు బాబులండి, అందరు పెళ్లి లేదు. మనోళ్ళు మనోరాళ్ళు ఇంకా లేదు, వెయిటింగ్. అబౌట్ టు నానమ్మ అవడం క్రెడిట్ ఉన్నారా? అవునండి, ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ ఉడికితే కొంచెం అది మెత్త పడుతుంది. సో నెక్స్ట్ అప్పుడు మనము షుగర్ యాడ్ చేద్దాం. ఓకే, సో వెయిట్ చేద్దాం ఒక 5 మినిట్స్. ఓకే, ఈ లోపు ఏమైనా ప్రాసెస్ చేయొచ్చా లేకపోతే మనం వెయిట్ చేయాలి ఉడికే వరకు? ఏమి ప్రాసెస్ లేదండి, జస్ట్ వెయిట్ చేద్దాం. వెయిట్ చేయడానికి 5 మినిట్స్ అయిపోతే మనం షుగర్ యాడ్ చేసి కొంచెం వాటర్ వేసుకుందామండి. తక్కువ పడితే కొంచెము జెల్ లాగా ఉండాలి. వన్ కప్ ఆఫ్ తీసుకున్నాం కదా, 1 కప్ షుగర్ తీసుకుంటే ఇది కొంచెం పుల్లగా ఉంటాయి కదా, దానికి దానికి సరిపోతుంది. మనము ఐస్ క్రీమ్ తో తీసుకుంటాం కాబట్టి ఆ స్వీట్నెస్ అది ఇది బాగా సరిపోతుంది. అయిన తర్వాత లాస్ట్ కి ఫ్లేవర్ కోసం ఈ జాపత్రి కొంచెం వేసేద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకాలండి. ఇది అయిపోయింది. మనం ఈ ఫ్లేవర్ కోసము కొంచెం జాపత్రి అలా కొంచెం వేసిస్తే అదేమైతుందంటే ఆ ఫ్లేవర్ అంతా దానిలో పట్టుంది. బాయిల్ చేయాలి 5 మినిట్స్ చాలండి. 10 మినిట్స్ లో మనకు ఈ స్వీట్ రెడీ. అవునా, యాక్చువల్లీ ఈజీ టు మేక్ కదా ఇది ప్రాసెస్. సో అందరు కుర్బానీ కమిటీ అంటే అసలు ఏమేమి ప్రాసెస్ ఉందో ఎంత చేయాలి? చాలా సింపుల్ అదే అంతే. ఇంకా దానికి అది కొంచెం అట్లా థిక్గా అయిపోతుంది కదా, లైట్ థిక్ అయినప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లాకి వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి అంతే. అప్పుడు తినాలి. అందులో ఈ మనం గింజలు పలకొట్టి పెట్టుకుంటాం కదా, అవి కూడా అందులో వేసేసేయాలి. ఇప్పుడు వేసేద్దాం ఇవి మనం. కుబాని మీటావి గింజలు అండి ఇవి మనం. దాని గింజలు వస్తాయి పల్లకొట్టి ఈ ఈ గింజ వస్తుంది. బాదం పప్పు లాగానే ఉంటుంది దీని గింజలే. సో దీని గింజలే దీనికి వేస్తేనే అది దానికి చాలా రుచి బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అయ్యిందండి, 2 మినిట్స్ లో మనం రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి. కొంచెం అట్లా
మరీ పాకం లాగా రాకూడదండి, అదే సిరప్ మన గులాబ్ జామున్ లాగా ఎలా ఉంటుంది, ఆ చల్లారిన తర్వాత ఎట్లాగూ కొంచెం థిక్గా అవుతుంది. సో అయిపోయింది, మనము ఆఫ్ చేస్తాం. ఇంకా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమే కూల్గా ఐస్ క్రీమ్ తో. చల్లారిన తర్వాత మనము రోజ్ వాటర్ కొంచెం ఒక 4 డ్రాప్స్ అంటే 1/4 టీ స్పూన్ అలా వేసేయండి, ఎసెన్స్ లాగా యూజ్ అవుతుంది. చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని అందులో వెనీలా ఐస్ క్రీమ్ తినొచ్చు. లవ్లీ, వెయిటింగ్ నేను. చల్లారిపోయింది కదా సార్ సాయిశ్రీ గారు, ఇందులో మనము కొంచెం రోజ్ వాటర్ కొంచెం ఒక 1/4 టీ స్పూన్ యాజ్ ఎసెన్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అది కొంచెం ఎక్కువ పడింది, పర్వాలేదు, దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రోజ్ వాటర్ చల్లారింది కదా, ఇందులో వేసేద్దాము. ఎసెన్స్ కూడా వేసాము, దానికి జాపత్రి కూడా వేసాము ఫ్లేవర్ కోసము. ఇది ఈ బాల్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం. ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1/2 అవర్ తర్వాత మేము తీసి వెనీలా ఐస్ క్రీమ్తో గార్నిష్ చేసుకుని, ఓకే, ఇత డ్రై ఫ్రూట్స్ కూడా గార్నిష్ చేసి. చాలా నోరూరు ఇస్తున్నారు ఇవన్నీ చెప్పి మీరు. అంత లోపల మనము చాలా చల్లగా వద్దనికునే వాళ్ళు ఏం చేయాలంటే, ఈ మన పాల మీద మీగడ ఉంటుంది కదా, అది ఇందులో వేసి, ఎవరైతే ఐస్ క్రీమ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకొకటి ఈ స్వీట్ చక్కెరతో, ఇది చక్కెరతో చేసింది ట్రెడిషనల్ రెసిపీ, లేదు స్వీట్ తినని వాళ్ళు ఉంటారు. అయితే మనము తేనె కలుపుకోవచ్చు, ఓన్లీ బాయిల్ చేసేసి చల్లారికి ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసిన తర్వాత అప్పుడు తేనె కలిపేసుకొని అందులో ఈ మీగడ వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ అంటే అది కూడా షుగర్ కాబట్టి వాళ్ళు ఇది మీగడ వేసుకొని హాయిగా తినొచ్చు, హెల్త్కి కూడా మంచిది. ఇది మీగడ ఉంది, ఇది కొంచెం అట్లా వేసుకొని తినొచ్చు. ఇది ఒక డిష్, హెల్త్కి హెల్త్ మంచిగా. సో ఒకసారి టేస్ట్ చేసి, ఓకే అండి, చూస్తారు కదా. సో కుర్బానీ కా మీఠా రెడీగా ఉంది, ఎలా ఉందని టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీరు ఒకసారి తయారీ ధనాన్ని తినండి. కుర్బానీ కా మీఠా విత్ వెనీలా ఐస్ క్రీమ్. తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన కుర్బానీ, చక్కెర, కుర్బానీ పలుకులు, డ్రై ఫ్రూట్స్, రోజ్ వాటర్, వెనీలా ఐస్ క్రీమ్, జాపత్రి. కుర్బానీ కా మీఠా విత్ వెనీలా ఐస్ క్రీమ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కుర్బానీ కా మీఠాని బాగా ఉడికించాలి. దాన్ని 5 నిమిషాల పాటు ఉడికించి అందులో నీళ్లు కూడా యాడ్ చేయాలి. తర్వాత చక్కెర కూడా వేసి కలుపుకోవాలి, జాపత్రి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో కుర్బానీ పలుకులు యాడ్ చేయాలి. రోజ్ వాటర్ కూడా యాడ్ చేసి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించి ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. మీగడతో గార్నిష్ చేసుకోవాలి, ఐస్ క్రీమ్ తో టేస్ట్ చేయాలి. అంతే, కుర్బానీ కా మీఠా విత్ వెనీలా ఐస్ క్రీమ్ రెడీ.